खम्मम जिल्ला सत्तुपल्लिनि गंजा स्मग्लर्लु अड्डागा मार्चुकुन्नारु। युवतनु मत्तुकु बानिसलु चेयडमे कादु गंजाई व्यापारंलोकि सैतं दिंपुतुन्नारु। ओ वैपु मत्तुकु मरोवैपु डब्बुकु आशपडिन युवत स्मग्लर्ल चेतिलो बलैपोतुन्नारु। खम्मम जिल्ला सत्तुपल्लि परिसर प्रांतंलो गंजाई स्मग्लर्लु रेचिपोतुन्नारु। युवते टार्गेट गंजाई विक्रयालु जरुपुतू वारी जीवितालनु नाशनं चेस्तुन्नारु। पोलीसुलनु पक्कदारि पट्टिस्तू आंध्र ओरिस्सा सरिहद्दु नुंडि पेद्द मोत्तंलो गंजाई तीसुकोच्चि युवतकु विद्यार्थुलकु विक्रयिस्तुन्नारु। इटीवले सत्तुपल्लि वद्द गंजाई स्मग्लर्लु पोलीसुलकु पट्टुपड्डारु। अयिते गंजाईनि कोनुगोलु चेस्तुन्न युवतपै सैतं केसुलु नमोदु कावडंतो सत्तुपल्लि प्रांतं ఒక్కసారిగా ఉలిక్కిపడింది। గత 6 ఏళ్లుగా సత్తుపల్లిలో గంజాయి సరఫరా జోరుగా సాగుతున్నట్లు పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి। ఆల్కహాల్ కంటే గంజాయి సేవిస్తే మత్తు ఎక్కువగా ఉండటం అలాగే తక్కువ ఖర్చుకే లభిస్తుండడంతో గంజాయికి యువత బానిసలు అవుతున్నారు। చదువు మధ్యలో మానేసిన వారు దూర ప్రాంతాల నుంచి చదువుకునేందుకు ఇక్కడికి వచ్చిన వారు గంజాయి క్రయ విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు। సత్తుపల్లి పరిధిలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి 6 కిలోలు మాత్రమే అయినా ఈ ఘటనలో తీగలాగితే డొంక కదిలింది। ఏకంగా మత్తుకు బానిసలైన 100 మంది వరకు యువత వివరాలు పోలీసులకు చిక్కాయి। వీరందరూ 16 నుంచి 25 సంవత్సరాల లోపు వయసు వారే। ఒక ముఠా పరిధిలోనే ఇంతమంది యువత ఉంటే పట్టణం మొత్తంగా చూసుకుంటే ఆ సంఖ్య వేలల్లోనే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు। ఇప్పటికే గంజాయి సరఫరాపై నిఘా పెట్టామని విక్రయించినా కొనుగోలు చేసినా ఉపేక్షించేదే లేదని సత్తుపల్లి ఏసీపీ రఘు హెచ్చరించారు। సత్తుపల్లిలో గంజా అమ్మే వాళ్ళు కొనే వాళ్ళు ఇలాంటి కూడా డిస్కౌంట్ చేస్తే సుమారు 82 మంది తెలియదు ఇంట్లో అమ్మే వాళ్ళు కొనే వాళ్ళు ఇలాంటి ఉన్నారు। వీళ్ళందరినీ కూడా అలా అమ్మే వాళ్ళు ఎవరు కొనే వాళ్ళు కొని తాగే వాళ్ళు అంటే కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎవరు వినియోగించే వాళ్ళు ఎవరు అమ్మే వాళ్ళ ఎవరు అనేది పూర్తిగా విచారించి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది। అందులో ఒక 11 మంది మైనర్లు కూడా ఉండడం బాధాకరమైన విషయం। ఈ యువత తప్పుదోవ పట్టి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు పాడు చేసుకుంటున్నారు। అదేవిధంగా అమ్మే వాళ్ళను కూడా తప్పకుండా ఐడెంటిఫై చేస్తాం। తాగే వాళ్ళను కూడా గాంజా తాగే వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళపై కూడా చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది। ఎవరిని ఉపేక్షించడం అనేది ఉండదు। ఇదిలా ఉంటే సత్తుపల్లిలో పోలీసుల నిఘా సరిగ్గా లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు। వరుసగా గంజాయి ముఠాలు పట్టుబడుతున్న అక్రమ రవాణా నిర్మూలన దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు। గంజాయి మత్తులో యువత నాశనమైపోతుందని ఇప్పటికైనా గంజాయి ముఠాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు।